हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वर्षिनी ऑल ओवर टॉक्स। कार बूंदी एला तैयार चेयालो नेनु चूपिस्तानु। मन कार बूंदी की मुंदुगा ई शनगपिंडि तीसुकोवाली। तर्वात दांट्लो मन एमन्ना डस्ट अलांटि एं राकुंडा मुंदुगा इदि जल्लड पट्टुकोनि मन दीन्नि बौल लो कलुपुकोवाली। ఇప్పుడు ఈ బౌల్లోకి పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షోలపొడి, జస్ట్ చిటికెడు షోలపొడి వేసుకోవాలి, ఎందుకంటే మనకు అది కొంచెం బౌల్ బౌల్గా రాసుకున్నాక దీన్ని మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। మనం దీన్ని వాటర్తో కలుపుకుందాము। ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మనం ఇది కలుపుకునేలాగా మనకు ఆయిల్ కూడా వేడైపోతుంది అన్నమాట। ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను। ఇంట్లో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ జారుడుగా కాకుండా కొంచెం ఇలా వాటర్ వేసుకుంటూ బబుల్స్ అన్ని రాకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీన్ని। ఇలా బబుల్స్ అనేవి రాకుండా ఇలా నీట్గా ఇలా ఈ జారుడులో కలుపుకోవాలి। ఇలా ఒక చిన్న బౌల్ లో తీసేసుకొని ఇప్పుడు మనకు ఆయిల్ అయితే వేడైపోయింది। ఇలా జల్లిగంట వస్తుంది హోల్ సోర్స్ ఇది, దీంట్లో పోసేసి ఇలా ఆయిల్ ఇలా పెట్టేసుకొని ఇలా పోసేసుకొని ఇలా ఇలా అనగానే మిక్చర్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి కార బుంది కాబట్టి దీనికి కొంచెం బ్రౌనిష్ కలర్, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి। ఇలా మనం పిల్లలకి కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అలా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది। అప్పటికప్పుడు మనం చేసి పిల్లలకి వేడివేడిగా ఇవ్వచ్చు। ఇలా ఈ కలర్ రాగానే ఇది తీసేసుకోవాలి మనం। ఇప్పుడు వేరే బౌల్లో తీసేసినాం కదా మిక్చర్, ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం వేడి చేసుకొని లైట్గా వెంబడి వేయకూడదు అన్నమాట, అప్పుడు కొంచెం వేడి చేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి। ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। ఒకసారి వేసుకున్నా కూడా మనకు కడాయి రెండుగా వచ్చేసి సరిగా కాలదు అది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। మనకు బూందీ రెడీ అయిపోయింది। మన దీంట్లో కొన్ని పల్లీలు పుట్నాలు అవి కలుపుకోవడానికి ఇప్పుడు నేను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను। ముందుగా ఒక బౌల్ పల్లీలు తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను, కొంచెం ఫ్రై చేసుకొని మనం ఆ మిక్చర్లో కలిపేసుకోవాలి। మనకు ఆయిల్ వేడైపోయి ఉన్నది కదా, అందుకనేసి పల్లీలు కొంచెం కలర్ ఎక్కువైపోయినాయి, కొంచెం తొందరగానే తీసేసుకోవాలి। ఇలా తీసుకున్న ఈ పల్లీలని మిక్చర్లో వేసేసుకోవాలి। ఇప్పుడు అలాగే ఇదే ఆయిల్లో పుట్నాలు కూడా వేసుకున్నాం, పుట్నాలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి, పుట్నాలు పెద్ద వేగన అవసరం లేదు, అలా వేడి ఆయిల్లో వేసేసి ఇంకా తీసేసుకోవడమే। కొన్ని వెల్లుల్లి కూడా ఇదే ఆయిల్లో వేసుకుందాం, కరివేపాకు కూడా ఇదే ఆయిల్లో వేసేసుకుందాం। ఏంటంటే అంటే ఆకు కాబట్టి నూనెలో వేయగానే చిప్పట్లు ఆడుతూ ఉంటుంది, అది దహించి నేను పైన ఇలా మూత పెట్టాను, మీద పడకుండా
కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేవారికి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు మనం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఈ కరివేపాకు తినడం వల్ల మనకి హెయిర్కి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది. అందుకనేసి నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై కాగానే ఇది కూడా తీసేసుకొని ఇందాక మిక్చర్లో ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్చర్ మొత్తం రెడీ అయిపోయింది. మనం అన్ని ఫ్రై చేసుకొని ఒకటే బౌల్లో వేసేసుకున్నాం కదా. మనం పిండి కలిపినప్పుడు మనం దాంట్లో కొంచెమే సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందాము. అసలు మనం పిండిలో ఏం వేయలేదు కదా. ఇప్పుడు దీనికి ఎంతైతే మనకు కావాలనుకున్నామో అంత కారం వేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు పిండిలో కొంచెం వేసుకున్నాము. అలాగే లైట్గా గరం మసాలా వేసుకున్నాము. కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇదంతా ఈ వీటికి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదంతా మనం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకున్నామంటే చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు వేడివేడిగా కారం బూంది రెడీగా అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే మనకి ఒక 10-15 మినిట్స్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.